బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి సొంత సెగ్మెంట్లో షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కాంగ్రెస్ని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు మైనంపల్లికి టచ్లోకి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిద్దిపేట కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేటలో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేటకు చెందిన నాయకులు మైనంపల్లిని కలిసి వస్తున్నారు. సిద్దిపేటలో తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. సిద్దిపేట నాయకుల వినతి మేరకు అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తారని మైనంపల్లి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్దిపేటకు వస్తానని హరీష్ రావు సంగతి చూస్తానంటూ శపథం చేశారు. మైనంపల్లి తనకు తన కుమారుడు రోహిత్కు టికెట్లు కావాలని అడగడంతో బీఆర్ఎస్ రోహిత్కి టికెట్ ఇవ్వలేదు. హనుమంతరావుకు మాత్రం మల్కాజ్గిరి టికెట్ కేటాయించింది. అయితే కుమారుడికి టికెట్ రాకపోవడంతో మైనంపల్లి బీఆర్ఎస్ని విడి కాంగ్రెస్తో చేరారు. కొడుకు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా హనుమంతరావు మాత్రం ఓటమి చవి చూశారు. జరగబోయే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట కేంద్రంగా రాజకీయం చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మైనంపల్లి ఫిబ్రవరి 5న భారీ కార్ల కాన్వాయ్తో సిద్దిపేటకు వెళ్లనున్నారు. సిద్దిపేటలో దాదాపు 5,000 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం. మైనంపల్లి అంటే ఏంటో చూపిస్తామని, ఇక సిద్దిపేటలో కొత్త రాజకీయం చూస్తానని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మైనంపల్లి ఇక సిద్దిపేటలోనే మకాం వేస్తారని, ఇక్కడే పార్టీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తారని, మైనంపల్లి రాకతో రాజకీయం రసవత్తరంగా మారనున్నదని అంటున్నారు. హరీష్ రావుతో మైనంపల్లి ఢీ కొట్టనుండటంపై సిద్దిపేటలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో మైనంపల్లికి సిద్దిపేటలో చుక్కలు చూపిస్తామని బీఆర్ఎస్ అంటుంది. సిద్దిపేటకు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారంటే గులాబీ సైనికులు చూస్తూ ఊరుకోరని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో 2 బలమైన లీడర్లు ఒకే చోట రాజకీయం చేయడంపై రాజకీయ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.